ఎన్నికలు జరగకూడదు ఒకవేళ జరిగిన ఆ ఎన్నికలకు సంబంధించి కావాల్సినటువంటి ఆయిల్ సరఫరా ఇదంతా అయిపోవాలంటే వెహికల్స్ ఇవన్నీ మూవ్ అవ్వాలి కదా ఇది ప్రస్తుతం ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రయత్నం పంజాబ్లో లేకపోతే కనుక హర్యానాలో వాళ్ళ రైతుల పేరుతో ఉన్న వాళ్ళని నడిపించేటువంటిది కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్ నుంచి అమెరికా నుంచి ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదం ఉంటారు వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటిది సోరోస్ సంస్థ వీళ్ళ వ్యవహార శైలి ఓపెన్గానే ఉంటుంది ఇదేంటంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టి ఆడేటటువంటి నాటకం ఇందులో భాగంగా ఆయిల్ సరఫరాని చేయటం సౌత్ నార్త్కి మధ్యన అడ్డుగోడ సృష్టించడం ప్రస్తుతం ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే ఆయిల్ సరఫరా రాదు ఆయిల్ సరఫరా రాకపోతే ఢిల్లీలోనే ఆయిల్ కొరత ఏర్పడుతుంది ఇందుకోసం తగినటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీని దిగ్బంధించడం మరొక వైపున అటు పక్కన హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలని ఇటు ఢిల్లీతో లింకప్ కట్ చేయడం అన్నటువంటి ఎత్తుగడగా సాగుతున్నటువంటి పరిస్థితి అందుకే ఇక్కడ ప్రభుత్వం బాష్పవాయు ప్రయోగాలు అన్నిటికీ తెగిస్తుందంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు తెలిసాక ఇంకా రైతుల పేరుతో రైతులకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్తే కనుక నమ్మే పరిస్థితుల్లో జనం లేరు కాబట్టి నిర్మోహమాటంగా ముందుకెళ్తోంది